ప్రియమైన సహోదర సోదరులకు క్రీస్తునామంలో వందనాలు తెలియజేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ టీడీసీ లైవ్ కు స్వాగతం. మీరు కనుక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ మరియు లైవ్ నోటిఫికేషన్స్ మెయిల్ రూపంలో నోటిఫికేషన్ పొందగలరు. అదేవిధంగా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు దేనికైతే వినిపిస్తారు మీరు దానికే దోషరైపోతారు. ఇది మంచిది అంటే దానికే ఆలోచిస్తారు. మీరు ఈ లోకంలో క్రీస్తు మీకోసం చనిపోయాడు, మీకోసం మరణించాడు, రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడు పాపము నుండి. పాపములకు అమ్ముడైపోతే ఆ పాపాలకు అమ్ముడైపోయిన మిమ్మల్ని తన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మీ యజమాని క్రీస్తు అయినప్పుడు ఆ యజమానికి సెంటిమెంట్ లేదు. ఈ రోజు మంచిది, ఆ రోజు మంచిదని లేదు. ఈ నెల మంచిది, ఆ నెల మంచిదని లేదు. ఈ సంవత్సరం మంచిదని ఏమి లేదు. అలాంటి వాడి గురించి లోకానికి ప్రకటించడానికి మీరు సమయం చూసుకోకూడదు, రోజు చూసుకోకూడదు. సమయం ఉందను, అసమయం ఉందను. దేవుని వాక్యమును ప్రకటించండి, ప్రకటించండి. తిది వార నక్షత్రాలు చూడకండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించుడుకై మీరు అర్ధరాత్రి వెళ్తారు, పగలు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు చెప్పండి. ఏం చెప్తారు? మా సంఘం మంచిదని చెప్తావా? మా మతం మంచిదని చెప్తావా? గమనించండి, ఈ పండుగలు నెలలు ఈ రోజులు కూడా చేసుకోవడం వల్లే క్రైస్తవం ఈ రోజు మత ప్రచారం అయిపోయింది, మతంగా ముద్రించబడిపోయింది సమాజంలో. ఏది అవన్నీ మాని క్రైస్తవైన ఎవరిని మతం అంటాడేమో అనలో, ఎందుకంటే